అందరికంటే ముందుగా నా లేటెస్ట్ వీడియోస్ని అప్డేట్స్గా పొందండి. దానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత అలాగే ఈ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వరూప్. నేను మీకు ఈరోజు ఎంఐ మొబైల్స్లో థీమ్ ఎడిటర్ గురించి చెప్పబోతున్నాను. అసలు ఎందుకు ఈ థీమ్ ఎడిటర్ అంటారా, మనకు చాలామందికి థీమ్స్ డిఫాల్ట్గా ప్రొవైడ్ చేస్తుంది. అలా కాకుండా మనం థీమ్స్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. చాలా థీమ్స్ ఉన్నాయి, మనకు కావాల్సిన థీమ్ని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ అన్నిట్లోనూ మనకి అన్ని థీమ్స్ నచ్చాలని రూల్ లేదు. బట్ కొన్ని థీమ్స్లో కొన్ని ఫీచర్స్ నచ్చుతాయి, కొన్ని ఫీచర్స్ నచ్చవు. అలాగే మనకు రీసెంట్ యాప్స్లోను, అలాగే మనకు నోటిఫికేషన్ ట్యాబ్లోను మనకు కావాల్సిన వాల్పేపర్స్ని సెట్ చేసుకోవచ్చు అన్నమాట. అది చాలామందికి తెలియదు, అందుకోసమే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. సో మనకు దానికి థీమ్ ఎడిటర్ ఉంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, నా నోటిఫికేషన్ బార్లో కంప్లీట్గా డిఫరెంట్గా నేను నా ఫోటో సెట్ చేసుకున్నాను. అలాగే రీసెంట్ మెనూ క్లిక్ చేస్తే రీసెంట్ మెనూలో కూడా నాకు కావాల్సిన ఫోటోని సెట్ చేసుకున్నాను. అలా మీరు కూడా సెట్ చేసుకోవాలంటే ఏం లేదు, ఒక యాప్ ఉంది థీమ్ ఎడిటర్ అని, ఆ థీమ్ ఎడిటర్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఆ యాప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ ఎంఐయుఐ థీమ్ ఎడిటర్ని క్లిక్ చేసి మనం ఏదైతే ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ పిక్ థీమ్ అని ఉంటుంది, పిక్ థీమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ థీమ్ని, ఏదైతే ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ థీమ్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ హై లైఫ్ ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఇది ఫ్రీ యాప్ కాబట్టి యాడ్స్ ఎక్కువగా వస్తుంటాయి, కొంచెం పేషెంట్గా ఉండండి. స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, డిస్క్రిప్షన్ మార్చుకోవచ్చు, ఫాంట్స్ మార్చుకోవచ్చు, యాప్ ఐకాన్స్ మార్చుకోవచ్చు, స్టార్టప్ బార్, ఇలా చాలా మార్చుకోవచ్చు అన్నమాట. మనకు కావాల్సిన అన్నీ మార్చుకోవడానికి దీంట్లో ఆప్షన్ ఉంది. ఇంకా కొత్త కొత్తవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, వాల్పేపర్ ఉంది. ఈ వాల్పేపర్ మనం థీమ్లోనే కాదు నార్మల్గా కూడా మార్చుకోవచ్చు. లాక్ స్క్రీన్ వాల్పేపర్ని కూడా మనం నార్మల్గానే మార్చుకోవచ్చు. రీసెంట్ బ్యాక్గ్రౌండ్లో మార్చుకోవడం పాసిబుల్ కాదు, నోటిఫికేషన్ ప్యానల్లో మార్చుకోవడం పాసిబుల్ కాదు నార్మల్గా. ఇలా మనం ఏది కావాలంటే అది మార్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నోటిఫికేషన్ ప్యానల్ మీద క్లిక్ చేసి, నోటిఫికేషన్ ప్యానల్ బ్యాక్గ్రౌండ్ ఉందిగా, దాని మీద క్లిక్ చేసి బ్రౌజ్ సెలెక్ట్ చేసుకోండి. బ్రౌజ్ సెలెక్ట్ చేస్తే మనకు చూపిస్తుంది అన్నమాట, ఏదో ఒకటి గ్యాలరీలోంచి మనం పిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో పిక్ సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ కొట్టండి. సో ఇది మనకు నోటిఫికేషన్ ప్యానల్లో చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, నా ఫోటో సెట్ చేసుకున్నాగా, నేను ఇప్పుడు ఈ థీమ్ అప్లై చేస్తే ఇది వస్తుంది అన్నమాట. తర్వాత ఇక్కడ డన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి. అలాగే రీసెంట్ బ్యాక్గ్రౌండ్ ఉందిగా, రీసెంట్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి బ్రౌజ్ మీద క్లిక్ చేయండి. మనకు కావాల్సిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని డన్ సెలెక్ట్ చేయండి. తర్వాత మనకు స్టాటస్ బార్ ఐకాన్ ఉందనుకోండి. స్టాటస్ బార్ ఐకాన్లో అంటే ఇక్కడ పైన కనిపిస్తున్నాయిగా, ఆ టాప్ మోస్ట్ బ్యాటరీ సిగ్నల్ కానీ, బ్యాటరీ పర్సంటేజ్ కానీ, మొబైల్ సిగ్నల్ కానీ, మనం వాటిని కూడా మార్చచ్చు అన్నమాట. ఇక్కడ కరెంట్ మీద సెలెక్ట్ చేసుకోండి బ్యాటరీ సిగ్నల్లో. ఇక్కడ చూడండి, స్టాక్, మరి తర్వాత చాలా టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయన్నమాట. మనకి ఏ మోడల్ కావాలో ఆ మోడల్ సెలెక్ట్ చేసుకోండి. నాకు ఇక ఎగ్ మోడల్ నచ్చింది, సో నేను దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సిగ్నల్ మీద సెలెక్ట్ చేయండి. సిగ్నల్ చూడండి, స్టాక్ మామూలుగా అంటే మామూలుగా ఉన్నవి. అలా కాకుండా చూడండి, మనకి ఏ మోడల్ కావాలనుకుంటే ఆ మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వైఫైలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి, మనకి ఏవి కావాలో సెలెక్ట్ చేసుకొని డన్ మీద క్లిక్ చేయండి. అంతా కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఫినిష్లో కొట్టండి చాలు. చెప్పాను కదా ఇది ఫ్రీ యాప్, అందుకే మనకు యాడ్స్ వస్తుంటాయి. అంతా అయిన తర్వాత మనకు ఇన్స్టాల్ చేయాలా వద్దా అని అడుగుతుంది. మనం ఇన్స్టాల్ చేయకపోతే మళ్ళీ ఆ పాత్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవడం కష్టమవుతుంది. అందుకోసం ఇన్స్టాల్ చేయాలా వద్దా అని అడిగినప్పుడు ఎస్ కొట్టండి. ఎస్ కొట్టడం చాలా వరకు బెటర్. మరి ఒకవేళ నో కొడితే మళ్ళీ ఆ ఫైల్ పాత్కి వెళ్ళి మనం చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్లో ఎస్ అని కొట్టండి. ఎస్ అని కొట్టిన తర్వాత ఇన్స్టాల్ అయిపోతుంది. సో మనం జస్ట్ ఆ థీమ్ని అప్లై చేసుకోవడమే లేట్ అన్నమాట. ఆ థీమ్ని ఎలా అప్లై చేయాలి అంటే థీమ్ మేనేజర్కి వెళ్ళండి. థీమ్స్లోకి వెళ్తే ఆఫ్లైన్ థీమ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, హై లైఫ్ ఉందిగా, మీకు నేను అప్లై చేసి చూపిస్తాను. చూసారా, మొత్తం
కంప్లీట్గా మనం ఏవైతే ఎడిట్ చేస్తామో మొత్తం కంప్లీట్గా మారాయి. మనకు ఇలా థీమ్స్ని మనం మనకు ఇష్టం వచ్చినట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే చాలామందికి థర్డ్ పార్టీ థీమ్స్ని ఎలా ఎడిట్ చేయాలి, థర్డ్ పార్టీ థీమ్స్ని ఎలా అప్లై చేయాలని ఒక చిన్న డౌట్ ఉంది. సో ఆ వీడియోని నేను నెక్స్ట్ దీని ఇటరేటివ్ వీడియోగా అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.